ఇవాళ ఒక మంచి కాన్సెప్ట్, పని మనిషి. ఏంటి పని మనిషి? మనందరం మనుషులమే, కానీ పని మనుషులమ్మా. మన ఇంటికి ఒక సర్వెంట్ వస్తుంది, పని మనిషి వస్తుంది. వచ్చి సింక్లో పాత్రలన్నీ క్లీన్ చేయాలి, అది ఆమె డ్యూటీ అంతే కదా. ఆవిడ వచ్చి ఓన్లీ వంట పాత్ర మాత్రమే క్లీన్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు. మొత్తం ఆ సింక్లో ఉన్న పాత్రలన్నీ క్లీన్ చేయాలి. ఏమేం పాత్రలు ఉంటాయి? సహజంగా అన్నము, కూర, కాఫీలు, టీలు, మనం తినిన ప్లేట్లు, ఇంకా బంధువులు వస్తే స్పెషల్ కూరలు చేస్తే ఆ పాత్రలు. సో ఇవన్నీ క్లీన్ చేసి ఆవిడ రోజు వెళితే ఆవిడ బెస్ట్ సర్వెంట్ అంతే కదా. బెస్ట్ సర్వెంట్ ప్లస్ అప్పుడు ఆవిడ అడిగింది మీరు ఇస్తారు అంతే కదా. అలా చేయకుండా ఏదో తనకి ఇష్టం వచ్చిన పని చేసేసి వెళ్ళిపోతూ ఉండిందంటే ఆ రిలేషన్ ఏమైపోయిందాడ? దెబ్బతింటుంది. ఆవిడ అడిగింది మీరు ఇవ్వరు, శాలరీ పెంచరు, ఇంకేదన్నా చీరలు అడిగితే ఇవ్వరు, ఇంకేదన్నా అడిగితే కూడా ఇవ్వరు. ఎందుకని? ఆ పని సరిగా చేయలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మన అందరము కూడా మన ఆత్మలకి సర్వెంట్లు. మన లోపల ఉండేటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో దానికి మనందరము సేవకులం. శరీరం కాదు, మనస్సు, మనం సర్వెంట్ అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ రెండు నేనులు ఉన్నాయి కదా, లోపల నేనున్నాను, బయట నేనున్నాను. ఈ లోపల నేనుకి బయట ఉండే నేను సర్వెంట్ అన్నమాట. చూసేవాడు, చేసేవాడు ఇద్దరున్నారు. ఇక్కడ లోపల చూసేవాడున్నాడు, చేసేవాడున్నాడు. చూసేవాడికి చేసేవాడు సర్వెంట్, చూసేవాడికి చేసేవాడు సర్వెంట్ అవుతాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనంటే, ప్రతిరోజు ఈ శరీరాన్ని మాత్రమే క్లీన్ చేస్తాం. మంచి మైసూర్ శాండిల్ సోప్ వేసి బాగా రుద్ది 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 దాన్ని క్లీన్ చేసుకొని మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఇది ఎలాంటిదంటే, ఇలా క్లీన్ చేసుకోవడము, ఆ వంట పాత్ర వరకు క్లీన్ చేయడం. మిగతా పాత్రలన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? ఏంటి ఆ మిగతా పాత్రలు అని అంటే, మనకున్నటువంటి 7 శరీరాలు క్లీన్ చేసుకోవాలి, అథవా 5 శరీరాలు క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ శరీరాలు అని 5 శరీరాలు ఉంటాయి మనకు. తర్వాత నిర్వాణమయ కోశము, విశ్వమయ కోశము ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. ఇవి క్లీన్ అయ్యాయంటే అవి ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి. అయితే ఈ 5 శరీరాలని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. ఎలా ఎలా చేసుకుంటాము? ధ్యానము చేయడం ద్వారా, ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా మన పంచకోశాలని మనము ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. మొట్టమొదటి సాధనలో మనకు ఈ భౌతిక శరీరం క్లీన్ అవుతుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎక్కడన్నా ప్రాణమయ శరీరంలో బ్లాక్స్ ఉంటే అవి క్లీన్ అవుతాయి. మనోమయ శరీరము క్లీన్ అవుతుంది, విజ్ఞానమయ శరీరము క్లీన్ అవుతుంది, ఆనందమయ శరీరము శుద్ధి అవుతుంది. ఒక ప్రాసెస్ కొంత టైం తీసుకుంటుంది. అయితే ప్రతిరోజు ధ్యానం చేయాలి మనం, ఎవ్రీడే. సో ధ్యానం చేయడం ద్వారా, ప్రాణశక్తిని తీసుకోవడం ద్వారా మన 5 శరీరాలని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, వంట పాత్రలు క్లీన్ అయినాయి, తర్వాత కాఫీలు గిన్నెలు ఉన్నాయి కదా, అది కూడా క్లీన్ చేయాలి. రెండవ క్లీన్ చేసుకోవాల్సింది ఏంటంటే మనస్సుని క్లీన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనకున్న మనస్సుని క్లీన్ చేసుకోవాలి. మనస్సు ఎలా క్లీన్ అవుతుంది అనంటే, ఆచరణ ద్వారా మనస్సు క్లీన్ అవుతుంది. ఆల్రెడీ మనస్సుకి మనము కొన్ని గుణాలని ఆపాదించుంటాం, భయము, కోపము, బిడియము, ఇట్లా ప్రతీకారము, 10 మందిలో కలవలేకపోవడము. సో ఇట్లాంటి గుణాలన్నీ దానికి మనం పూసేసి ఉంటాం. సో ఇవి మన నుంచి పోవాలి, ఇవి క్లీన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంటే ఆచరణ చేయాలి, ఆచరించి. సో నాలో కోపం ఎక్కువ ఉండింది, ఇప్పుడు తగ్గింది, ఎంత తగ్గింది? ఇక్కడ ధ్యానం చేశాం, ఇంటికి వెళ్ళి పిల్లకాయల మీద కోపపడ్డాం. ఇక్కడ ధ్యానం చేశాం, ఇంటికి వెళ్ళి ఇంటాయన మీద కోపపడ్డాం. ఇక్కడ ధ్యానం చేశాం, నానా మాటలు అన్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆచరణ లేకుండా మనం ప్రయాణం ముందుకి సాగదు. మనం ఏదైతే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నామో మనం ఇప్పుడు, దీన్ని వెళ్ళాలి అని అంటే ఫస్ట్ గేరే ఆచరణ. ఫస్ట్ గేర్ ఏంటి? ఆచరణ. తర్వాత మిగిలినవి మనం ఏదైతే జ్ఞానాన్ని పొందామో ఇక్కడ, దాన్ని మనము కొంత అయినా సరే ఆచరించడం ద్వారా మన మనస్సుకున్నటువంటి ఆ గుణ దోషాలన్నీ పోతాయి, నెమ్మదిగా పోతాయి. ఒక్కొక్కటి ఖచ్చితంగా
ఆ మనస్సు శుద్ధి అనేది జరుగుతుంది. ఇక మనస్సు క్లీన్ అయిపోయిందంటే కనుక ఇక అప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనం, ఆనందంగా ఉంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనికోసమే మనం ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చింది. మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి. కారణం ఏంటంటే లోపల దిగులుంది, భయం ఉంది, బాధ ఉంది. సరే, అది ఎట్టు పోతుంది? ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు 2 గంటలు ధ్యానం చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాలో ఎంత మనశ్శాంతి ఉంది, నాలో ఎంత కోపం తగ్గింది అనేది మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా కొంచెం ఒక్కరోజులో జరగదండి. స్పిరిచువల్ జర్నీ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు వచ్చేసాను నేను, 4 రోజులకో 10 రోజులకో నాకు అంతా అయిపోవాలి, నేను ఒక్కసారి ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి అని అంటే నాకు కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే ఈ జన్మలో మనం మనసుకు ఏవైతే పూసుకొని ఉన్నామో ఇవన్నీ గత ఎన్నో జన్మల తాలూకు తీసుకున్నటువంటి గుణాలు. సో అన్ని జన్మల్లో తీసుకొచ్చిన దాన్ని మనం ఈ 10 రోజుల్లోనో 11 రోజుల్లోనో పోగొట్టుకోవడము సుసాధ్యం కాదు. అది 11 రోజుల్లోనే మనం ఆచరించేస్తాం అన్నీ అని అంటే ఒకటి తీసుకోవచ్చు, ఒక గుణం ఏంటి, భయము అనే గుణం ఉంది. దేన్ని చూసినా భయపడుతున్నాము, చీకట్లో భయపడుతున్నాము, ఎవరితో మాట్లాడాలంటే భయపడుతున్నాము. సో ఈ గుణం తీసుకుందాం. సో దీన్ని వదిలించుకుంటాను నేను అనని ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. బయట వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే ఏం లేదు, దాన్ని జీవితంలో ఆచరించడం అంతే, ఇంకేం. చీకటి అంటే భయంగా ఉంది, ఆ చీకట్లో ఉండాలి మనం. చీకట్లో ఉండాలి, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు చీకటి అంటే భయం లేదు. అలాగే కోపం వస్తూ ఉంది, కోపం వచ్చినప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా దాన్ని రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది. సో మనోశుద్ధి జరగాలి, ప్రతిరోజు జరగాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది క్లీన్ చేసుకోవాలి మనం. ఏంటంటే ఆత్మశుద్ధి. మన ఆత్మని మనం క్లీన్ చేసుకోవాలి, మన లోపల ఉన్నటువంటి ఆత్మని క్లీన్ చేసుకోవాలి. ఆత్మని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి అంటే అంగీకరించడం ద్వారా, యాక్సెప్టెన్స్ ద్వారా, అప్పుడు ఆత్మశుద్ధి అవుతుంది. అంటే కర్మ క్లీన్ అవ్వాలి. కర్మ క్లీన్ అయితే ఆత్మశుద్ధి జరుగుతుంది. ప్రతిరోజు మనము కర్మలు క్లీన్ చేసుకోవడం ద్వారా ఆత్మశుద్ధి చేసుకోవాలి. కర్మ ఎలా క్లీన్ అవుతుందంటే యాక్సెప్టెన్స్ ద్వారా, అంగీకరించడం ద్వారా. మనం అంగీకరించాలి, ఎస్ ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను, దీన్ని నేను అంగీకరిస్తున్నా, ఈ శరీరం ఎలా ఉన్నా దీంతోనే కదా పనిచేయాలి మనం. 60, 70, 80 సంవత్సరాలు దీంతోనే కదా ఉండాలి. అబ్బా చీ, ఈ పాడు శరీరం నాకు ఎందుకు, ఐశ్వర్య రాయ్ శరీరం ఉంటే బాగుండు, లేదా ఇంకొక హీరో శరీరాన్ని పోల్చుకొని మనం తిట్టుకుంటుంటాం. అలాగే ఒక భర్తని, ఒక భార్యని, పిల్లల్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ మనము ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టు, ఆ భర్త ఎలా ఉన్నా, ఆ భార్య ఎలా ఉన్నా, ఆ పిల్లలు ఎలా ఉన్నా, ఆ పరిస్థితులు ఎలా ఉన్నా, వీటన్నింటిని ఏం చేయాలి, యాక్సెప్ట్, ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడంలోనే డిఫరెన్స్, అంతే ఇంకేం లేదు. అక్కడే మనం ఇరుక్కొని పోతున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం. ఈ పిల్లలు రోజు ఇసుకిస్తూ ఉన్నారు, వీళ్ళు నాడు ఒప్పుకునేది, కొట్టాలి వేయాలని. ఈ భర్త రోజు ఇబ్బంది పెడుతున్నాడు నన్ను, నాడు ఒప్పుకోవాలి నేను. అలాంటి వాళ్ళని నేను ఎలా ఒప్పుకునేది, అలాంటి వాళ్ళనే ఒప్పుకోవాలి ఇక్కడ. అందుకనే మనం ఈ సాధనలోకి వచ్చింది. ఇక్కడ ఒప్పుకునే వెంటనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అక్కడ పరిస్థితి మారిపోతుంది. ఈ క్యారెక్టర్లన్నీ వీళ్ళందరూ మనం చెప్పిన పనిని తుచ్చా తప్పకుండా చేస్తున్నారు. వీళ్ళు ఇటు వచ్చి మనమే ఒప్పుకోవట్లే, నేను చెప్పిన పని నా భర్త చేస్తున్నాడు ఇక్కడ, నేను చెప్పిన పని నా భార్య చేస్తూ ఉంది, నేను చెప్పిన పని నా పిల్లలు చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి ఇవన్నీ, నన్ను ఇసుగించమని పిల్లలకు చెప్పానా, నన్ను రోజు తిట్టమని కొట్టమని నా భర్తకి చెప్పానా, నేను ఎప్పుడు చెప్పాను అని అంటే, మనం ఎప్పుడైతే ఆత్మలోకంలో మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏవైతే అనుభవాలు పొందాలో ఆ అనుభవాలకి అనుకూలమైనటువంటి వేరొక ఆత్మని మనము భర్తగా ఎంచుకుంటాం. అక్కడ బ్రతిలాడతాం, పోయి నాకు భర్తగా వస్తారా మీరు, ఏం చేయాలి నేను మీకు, ఏం లేదండి, రోజు సాయంత్రం వచ్చి 4 దెబ్బలు వేయాలి, అర్థమైందా, నేను ఏది అడిగినా మీరు నాకు తీసేయకూడదు, నన్ను బాగా రాసి రంపాన పెట్టాలి, ఇది మీ పని
అనని ఆ ఆత్మని మనం వేడుకుంటాం, అక్కడ వేడుకుంటాం. ఆ ఆత్మ ఏమంటుంది, ఆ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవమే అవసరం అయితే అప్పుడు ఓకే నేను వస్తానంటుంది. ఇలాంటి అనుభవం దానికి లేదనుకో అప్పుడు పోపమ్మ నేను రాను అని మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తాం, తనని వేడుకుంటాం, అడుగుతాం, అభ్యర్థిస్తాం. అప్పుడు ఆ ఆత్మ ఒప్పుకుంటుంది. ఇక్కడ ఇంకొక ఆత్మ ఇక్కడ రెడీగా ఉంటుంది, ఏమని, ఈసారి నువ్వు నాకు భార్యగా రావాలా, నేను ఏమి అడిగితే అది నాకు చేసి పెట్టాలి, చూసారా, అలాగే నువ్వు ఏది అడిగితే నేను చేసి పెడతా, ఇది మన ఇద్దరు ఒప్పందం అనని అక్కడ వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు దిగిపోతారు, ఇక్కడ వీళ్ళు ఒప్పుకొని వీళ్ళు దిగుతారు, ఆమె ఒక దగ్గర దిగేస్తుంది, ఈయన ఒక దగ్గర దిగేస్తారు. సో వీళ్ళిద్దరికీ వాళ్ళు ఒక మంచి రోజు చూసి పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరికీ కలవనంత వరకు ఆవిడికి పెళ్లి కాదు, ఈయనకి పెళ్లి కాదు, సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి, పెళ్లికి మాత్రం కాదు. ఎందుకంటే మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన సూత్రం ఏంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయి. అక్కడ డిసైడ్ అయిపోయారు వాళ్ళిద్దరూ, నువ్వు నాకు భర్తగా రావాలి అని. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి అనుభవాలు పొందాలి. సో ఏమైంది, ఆవిడ దగ్గర వీళ్ళ దగ్గర ల్యాండ్ అయిపోతారు, ఎవరో ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ వస్తాడు, వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఆ భార్యగా వచ్చినటువంటి ఆమె ఆ సోలు చెప్పిన పని ఆయన చేయాలా చేయబడలేదా, డిసైడెడ్ కదా, అగ్రిమెంట్ కదా అది. ఆయన హ్యాపీగా వస్తుంటాడు, ఒక 4 నెలలు 5 నెలలు గడిచిన తర్వాత వస్తుంటాడు, తాగేసి వస్తుంటాడు, 2 దెబ్బలేస్తాడు. ఇక్కడేమో ఈ పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు, సినిమాలకి షికార్లకి జలసాలు చేస్తుంటారు. ఈవిడ వాళ్ళని చూస్తుంది, చూసి చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, నా మొగుడు నన్ను ఏడకి తీసుకోడు, రోజు ఆయనకి ఇబ్బంది పడుతున్నాను అని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం. సో దీనివల్ల కర్మ ఏమైపోయింది, రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఒక సత్యం, నేను చెప్పిన పని నా భర్త చేస్తున్నాడు అనేటువంటి సత్యం తెలుసుకొని ఎలా తెలుస్తుందంటే ధ్యానం చేయాలి. నేను మామూలు మనిషిని అనుకుంటే ఆ సత్యం తెలియదు, నేను ఆత్మ పదార్థాన్ని అనే స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు అప్పుడు ఆ సత్యం మనకు అవగతం అవుతుంది, తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎస్ ఇప్పుడు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఏంటి ట్రీట్మెంట్ అంటే అంగీకరించడం, ఎస్ నా భర్తను నేను సంపూర్ణంగా శాశ్వతంగా నేను అంగీకరిస్తున్నాను. అప్పుడేమంటావు, అప్పటి నుంచి ఏం జరుగుతుంది తెలుసా, ఆయన వచ్చి 2 దెబ్బలేస్తే అప్పుడు దాకా తిరగబడుతున్నాం, లేదంటే వాళ్ళకి చెప్పుకుంటున్నాం, ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు ఆయన 2 దెబ్బలేయంగానే మనం నవ్వుతాం, ఆయన కొట్టిన తర్వాత వెంటనే ఆయనకి భోజనం పెడతాం, ఆయనతో చక్కగా ప్రేమగా ఉంటాం, ఇదంతా ఆయన ఆలోచిస్తాడు వెంటనే. ఇదేంటో ఇది, మొన్నటిదాకా నా భార్య ఎలా ఉంది, ఇప్పుడు ఏమైంది, మారింది మారింది. సో ఇప్పుడు మనలో సంపూర్ణంగా ఆయన్ని మనం యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆయనలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆయన మారిపోతాడు అంతే, తాగిరాడు, కొట్టడు, చక్కగా మనం చెప్పిన పని చేస్తాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మన కర్మ క్లియర్ అవ్వాలి అని అంటే యాక్సెప్ట్ చేయాలి. ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, ఒప్పుకో, ఎస్ నా కర్మ ఇంతటితో తీరిపోయింది, నేను హ్యాపీగా ఉన్నాను. ఏదైనా సరే, ఆ పరిస్థితి కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఏదైనా సరే మనము దాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా, అంగీకరించడం ద్వారా ఆ కర్మ అక్కడికి క్లియర్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. కర్మ క్లియర్ అయిన వెంటనే పరిస్థితులు మారడం మొదలు పెడతాయి. అలా యాక్సెప్ట్ చేయకుండా మనం ఉన్నాము అని అంటే అది కొనసాగుతూ ఉంటుంది, ఇంకేం లేదు, అలానే సాగుతూ ఉంటుందని సాగుతూ ఉంటుంది. ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే అలాంటి కోరికతో ఈ భూమి మీదకి నేను ఎందుకు రావాలి సార్, అంతే కదా, నా భర్త అద్భుతంగా నాకు అన్నీ చేసి పెట్టాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, నేను కోరిని తీసి పెట్టాలి అనని నేను కోరుకొని రావచ్చు కదా, అంతే కదా, అది బెస్ట్ కదా. ఇది ఎవరు కోరుకుంటారు, అనారోగ్యాన్ని కోరుకుంటారా, దుఃఖాన్ని కోరుకుంటారా, బాధను కోరుకుంటారా, కోరుకోరు కదా, అంతే కదండి. రోజు గుత్తంకాయ కూర తింటారు మీద, మన మనకి ఎలాగైతే రోజుకి ఒక రుచి కావాలనో, ఈరోజు ఒక కూర, రేపు ఒక కూర, రాత్రికి ఒక కూర చేసుకుంటాం కదా, రుచి మనకు కావాలి. అలాగే మన ఆత్మకి కూడా రకరకాల అనుభవాలు కావాలి, దానికి రకరకాల అనుభవాలు కావాలి. గత జన్మలో ఆవిడ ఆ భర్తను కొట్టింది, ఈ జన్మలో ఆ భర్త దగ్గర దెబ్బలు తినాలి, సింపుల్. గత జన్మలో రిక్షావాడు, ఈ జన్మలో బెంజికార్ తోలుతుంటాడు, ఫినిష్. రిక్షాని చూడాలి, బెంజికార్ని చూడాలి, పేదరికాన్ని చూడాలి, ధనవంతుడిని చూడాలి, దొంగని చూడాలి, అర్థమైందా, పోలీసుని చూడాలి. ఇలా మన ఆత్మ ఏం చేస్తుందంటే
తను చైతన్య వికాసం కోసం, తను డెవలప్ అయ్యేదానికోసము రకరకాల రూపాలతో ఇక్కడ జన్మ తీసుకుంది, రకరకాల అనుభవాలతో జన్మ తీసుకుంది. సో ఇది ఎట్లుంటుందో చూద్దాము. ఈ టేస్ట్ ఎట్లుంటుంది, ఆ టేస్ట్ ఎట్లుంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని వందల జన్మలు తీసుకొని అది పరిపక్వతకి చెందుతుంది. సంపూర్ణ జ్ఞానం అది పొందాలి, ఎక్కడ మిస్ కాకూడదు, మిస్ కాకూడదు. సో ఇలాగా అన్ని రకాల అవతారాలు ఇది దాల్చుతుంది అన్నమాట. అంతెందుకు మహావిష్ణువే రకరకాల అవతారాలు దాల్చాడు, అంతే కదా. కూర్మావతారం పందిలాగా వచ్చాడు, మత్స్యావతారం చేపలాగా వచ్చాడు, అదేవిధంగా నరసింహ అవతారం సగం సింహము సగం మనిషి. ఎందుకు ఎత్తాలి అన్ని అవతారాలు ఆయన, ఎందుకు ఎత్తాలి? ఎప్పుడు హాయిగా పద్మంలో కూర్చుని అవతారం ఎత్తచ్చు కదా, అంతే కదండి. ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే, ఎస్ అక్కడ ఆయన ఏదో చెయ్యాలి, ఆయన ద్వారా ఏదో కర్తవ్యం నడవాలాడ. అలాగే మనం ద్వారా కూడా కార్యకారణ సిద్ధాంతం అంటుంది, అదే కర్మ. కార్యకారణ సిద్ధాంతము ఈజ్ ఈక్వల్ టు కర్మ సిద్ధాంతం. కార్యకారణ సిద్ధాంతం అన్నా కర్మ సిద్ధాంతం అన్నా ఒకటే. కారణం లేనిది అక్కడ కార్యం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంటే ఏమని, అక్కడ జరగాలి, వాళ్ళిద్దరు ఏదో నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నా కష్టానికి, నా నష్టానికి, నా దుఃఖానికి, నా బాధలకి నేనే కారణము. ఏంటి, నేనే కారణము అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో మన జీవితాన్ని, మన జీవితాన్ని, అప్పుడు ఒక్కొక్క కర్మ ఒక్కొక్క కర్మ మన నుంచి క్లియర్ అయిపోతుంది. సో ప్రతిరోజు ఈ మూడు శుద్ధులు జరగాలి మనం, శారీరక శుద్ధి, మనోశుద్ధి, ఆత్మశుద్ధి. శారీరక శుద్ధి జరగాలంటే ధ్యానం చేయాలి, ప్రాణశక్తిని తీసుకోవాలి. మనోశుద్ధి జరగాలి అని అంటే గుణాల్లో మార్పు రావాలి. గుణాల్లో మార్పు రావాలంటే ఆచరించాలి, బట్ నా ప్రాక్టీస్లో పెట్టాలి రోజు. సో ఆత్మశుద్ధి జరగాలి అని అంటే కర్మలు దగ్ధమవ్వాలి. కర్మలు దగ్ధమవ్వాలి అని అంటే యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఆ జ్ఞానాన్ని మనం తీసుకో, మనకి ఏదో నేర్పించేదానికి ఆ కర్మ అక్కడ ఉంది. కృష్ణుడు అదేగా చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్ని చేత నీ కర్మలన్నీ దగ్ధమవుతాయి. మరి జ్ఞానం ఎటొస్తుంది? మనం ఒప్పుకోవాలి దాన్ని. సార్ మా ఇద్దరి మధ్య ఏదైతే కర్మబంధం ఉందో దాని తాలూకు జ్ఞానము నాకు ఈ క్షణమే కలిగి మేమిద్దరం ఆనందంగా ఉండాలి, నేను మా నా భర్తని హ్యాపీగా ఆనందంగా సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆయన ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇలా ఎప్పుడైతే మనము ఈ మూడు శుద్ధులు చేసుకుంటామో ప్రతిరోజు, ప్రతిరోజు జరగాలి ఇవి, గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు జరగాలి. ఎప్పటి వరకు అనంటే శ్వాస ఉన్నంత వరకు. శ్వాస వెళ్ళిపోతే మీరు చేయబడలే, తర్వాత పైన వాళ్ళు చూసుకుంటారు. మరి చిట్ట చివరిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, నేను ఈ విశ్వానికి ఎలా ఉపయోగపడాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఈరోజు. నేను ఈ విశ్వానికి ఎలా ఉపయోగపడతాను? మనకు మనం ఉపయోగపడతాం చక్కగా, మన కుటుంబానికి మనం ఉపయోగపడతాం, మన పిల్లలకు మనం ఉపయోగపడతాం, మన బంధువులకి మిత్రులకు ఉపయోగపడతాం, కానీ వీళ్ళు ఎవ్వరూ కాని వారికి మనము ఉపయోగపడాలి. సో ఈరోజు నా ద్వారా నా చుట్టూ ఉన్నటువంటి సమస్త జీవులకి, సమస్త ప్రపంచానికి ఏమి మంచి జరిగింది అని మనం ప్రశ్నించుకోవాలి. చిన్నదైనా కావచ్చు అది. ఒక్కసారి మనము ఇవన్నింటినీ మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ పోతే, చేస్తూ పోతే మన లైఫ్ ఎట్లుంటుంది తెలుసా? అయితే కొద్ది రోజులు ఆ కష్టం ఉంటుంది, కొద్ది రోజులు తప్పదు మనకు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ధ్యానం చేయాలి. మన గుణాలు మార్చుకోవడం అంటే అది చాలా చిన్న విషయం కాదు, అది మారరు. అందుకని ఎప్పుడు కూడా సరే గుర్తుపెట్టుకోండి, ధ్యానం లేక వచ్చినప్పుడు మనం ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయాలి. నా జీవితంలో నేను మారేందుకు నేను సంసిద్ధంగా ఉన్నాను అని కూర్చొని ధ్యానం చేయాలి. మనం మారాలి. మారాలి అని అంటే దాదాపు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు ఎప్పుడు కూడా. అంత చిన్న విషయం కాదు మారడం అంటే, దానికి ఎంతో సాధన, పట్టుదల ఇవి ఉంటేనే అది మారుతుంది. సో కాబట్టి మనం ప్రతిరోజు వీటిని చెక్ చేసుకుంటే అప్పుడు మనము బెస్ట్ సర్వెంట్ అవుతాం. మనం ఎవరికి? మన లోపల మనల్ని చూస్తూ ఉండేటువంటి మన అంతరాత్మకి మనం మంచి సర్వెంట్గా గుర్తింపు పొందుతాం తన దగ్గర. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, మనకి ఏం కావాలంటే మనం కోరిన వెంటనే ఇచ్చేస్తాడంటే, నాకు ఇది కావాలి అని అంటే
ఓ తీసుకో శభాష్, నువ్వు నాకు ఇష్టం కదా. అలా కాకుండా రోజు ఉదయం నిద్రలేసి దీనికి స్నానాలు చేపించి మంచి స్నోలు పౌడర్లు వేసుకొని మనం హ్యాపీగా తిరిగేస్తా, మళ్ళీ సాయంత్రం వచ్చి పడుకొని నిద్రపోతున్నావు అనుకో. ఓకే, అది కూడా చేయొచ్చు. కాకపోతే ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుందంటే కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళా తల్లి గర్భంలోకి రావాలి, మళ్ళీ ఈ భూమి మీదకి రావాలి, కర్మలు తీర్చుకోవాలి, మళ్ళీ బాధపడాలి. ఎన్ని జన్మలు, ఎన్ని జన్మలు. సో కనీసం ఈ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడో దగ్గర. మనం ఫుల్ స్టాప్ పెడితే కానీ మనం ఉన్నతమైనటువంటి జన్మకి మనం వెళ్ళలేము, ఉన్నత లోకాలకి వెళ్ళలేము. సో ప్రతిరోజు మనము ధ్యానం చేయాలి, ప్రతిరోజు మనస్సును శుద్ధి చేసుకోవాలి, ప్రతిరోజు కర్మలు కడుక్కోవాలి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్.